ఇప్పటి వరకు ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణమన్న కబంధ హస్తములలో పట్టబడిన వాడే అన్నది మనం తెలుసుకోవాలి. మరణమన్న కోరలలో చిక్కుకున్నవాడే ప్రతి ఒక్కడు. మరి యేసుక్రీస్తు ఎలా, ఏమైంది? యేసుక్రీస్తు మాత్రము ఎలా డిఫరెంట్? యేసుక్రీస్తు మాత్రము మరణాన్ని, ఆయన మరణించినా కూడా మరణాన్ని సైలెంట్ చేసేసాడు యేసయ్య. అంటే సైలెంట్ అన్నది ఎందుకు అంటూ ఉన్నాను అంటే, ఆయన మరలా తిరిగి లేచేంత వరకు ఒక కాలం ఉంది కదా, ఆ కాలం వరకు ఏ ఆగు అని మరణాన్ని ఆయన సైలెంట్ చేసేసాడు. యేసుక్రీస్తు మరణించి మృతులలో మృతుడుగా అనేకులకు, అబ్జర్వర్స్ అనేక మందికి కనిపిస్తూ ఉన్నాడు. అయిపోయిందిరా, ఇంకా అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఇక అయిపోయింది అనుకున్న సమయంలో మూడో రోజు తిరిగి లేచాడు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. మూడు రోజులు ఆయన ఉన్నాడు, మరణాన్ని జయించాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరణపు ముళ్ళును విరిచాడు యేసుక్రీస్తు. దట్ మీన్స్ డెత్ వాజ్ సో పవర్ఫుల్. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ దట్ వి సీ, దట్ వి కెన్ సీ on the face of the earth towards mankind is death. It is most powerful, as powerful as the love. అని దేవుని వాక్యమే సెలవుస్తుంది. మరణం ఎలాంటిదంట, ప్రేమంత శక్తివంతమైనది. ప్రేమ కంటే కాదు, ఆ విధంగా అంత రేంజ్లో చెప్పుకునేది మరణం. ఎందుకు? ప్రతి ఒక్కడు వెళ్ళేది ఢమాని, దాన్ని ఢీ కొట్టేది, కళ్ళు తిరిగి కింద పడిపోయేది. కానీ యేసుక్రీస్తు దాన్ని విరగ్గొట్టాడు. మరణమన్న బండను ఢీకొట్టి యేసుక్రీస్తు తుత్తునీయులుగా చేసేసాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరణపు ముళ్ళు ఎంత శక్తివంతమైందంటే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అని ఆదాము అవ్వ నుండి యేసుక్రీస్తు సిలువకెక్కి ఇక మరణిస్తాడు అనే ముందు వరకు ఎంతమంది అయితే మరణించారో, గుచ్చి 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 ప్రతి ఒక్కళ్ళను ఆ సమాధి లోపల గోడకు గుచ్చేసేది. కానీ యేసుక్రీస్తు మాత్రము ఆ మరణపు ముళ్ళును విరిచాడు. యేసుక్రీస్తు, ఆయన చేతిలో గాయం ఉంది, ఆ గాయముతోనే యేసుక్రీస్తు ఇలా ప్రెస్ చేసి ఇలాగ ఆయన దాన్ని ఎదిరించి ఆ ముళ్ళు విరగొట్టబడేలా చేశాడు. అది నశించులాగో చేశాడు. అది విరగొట్టబడింది, అది నాశనమైపోయింది. దాని శక్తి ఇక ఎత్త మాత్రమూ లేకుండా చేసేసాడు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇక మరణానికి శక్తి అంటూ లేదు. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలరో, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కంప్లీట్గా మరణము ఈ భూమిపైన తీసివేయబడలేదు. ఎందుకంటే ఇంకా సాతానుడున్నాడు, శాపం ఉంది, ఇంకా లోకం ఉంది. అది కంప్లీట్గా తీసివేయబడలేదు. కానీ దాని యొక్క కోరలు తీసివేయబడ్డాయి, దాని యొక్క శక్తి నిర్వీర్యమైపోయింది, దాని మళ్ళు యేసుక్రీస్తు ద్వారా విరవబడింది. మన శక్తి ఆయన పునరుద్ధానంలోనే ఉంది, మన జీవం ఆయన పునరుద్ధానంలోనే ఉంది, మన ఫ్యూచర్ ఆయన పునరుద్ధానంలోనే ఉంది, మన ఇటర్నిటీ ఆయన పునరుద్ధానంలోనే ఉంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత అనుభవించే ఇటర్నల్ లైఫ్ అనగా నిత్య జీవం గురించి మనం మాట్లాడటలేదు. కానీ ఈ భూమిపైనే మనము అనుభవించవలసిన నిత్య జీవము ఈ పునరుద్ధానము ద్వారానే మనకు లభించడం జరిగింది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక.